welcome to YOYO TV. Akinini Varasudu Naga Chaitanya, Samantha Kalisi, Vivahamaina Tarvata Natistunna Toli Chitram Majili, Shiva Nirvana Darshakatvamlo Terakekkina Ee Chitram, Trailer, Teaser Tho Prekshakullo Anchanalu Penchestundi. Ante Kaka, Gata Kontha Kalanga, Saraina Vijayalu Leni Chaitu, Ee Cinema Pai Bari Anchanalu Pettukunnaru. Akinini Yuvajanta Natinchina, Ee Chitram Nedu Prekshakul Mundukochindi. Mari Ee Chitram Anchanalu Andukunda, Chaitu Samantha Jantaku, Vijayanni Andinchinda, Leda Anedi, Manam Ippudu Ee Review Lo Chuddam. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, పూర్ణకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఆయన టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు అంశుతో పెరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఇద్దరు విడిపోతారు. దాంతో చైతు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన శ్రావణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. డిప్రెషన్లో ఉన్న పూర్ణతో శ్రావణి తన జీవితాన్ని ఎలా గడిపింది, ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఎమోషనల్గా ఎలా సాగింది, పూర్ణ చివరికి మామూలు మనిషిగా మారాడా లేదా, అంశు కథ ఎలా ముగిసింది అన్నది తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, నాగ చైతన్య రొటీన్ కథాంశాలను కాకుండా కాస్త భిన్నమైన కథలను ఎంచుకొని పాజిటివ్ ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా చైతు కనిపిస్తాడు. ఒక టీనేజ్ వయసులో క్రికెటర్గా, అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్గా చైతు తన నటనతో ఎప్పటిలానే అదరగొట్టేశాడు. అలాగే తన పరిధి మేరకు ఉన్న అంశు పాత్రకు దివ్యాంశ పూర్తి న్యాయం చేకూర్చింది. చైతు మరియు సమాంతాల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో వీరి నటన సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇక సమాంతా నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైతు పాత్రలానే సమాంతా భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఒక యువతిగా, అలాగే బాధ్యత గల భార్యగా అద్భుత నటనను కనబర్చింది సమాంతా. మిగతా పాత్రలో కనిపించిన సుబ్బరాజ్, పోసాని, రావు రమేష్, రాజశ్రీ నాయర్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న పాత్రలను వెండితెరపై చాలా వరకు బాగా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంత నీరసంగా సాగుతున్న సమయంలో కథనాన్ని ఆసక్తికరంగా మార్చడంలో తన ప్రతిభను చూపించాడు. సెకండ్ హాఫ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అలాగే వస్తే గోపీ సుందర్ అందించిన 6 పాటలు ఆకట్టుకునేలాగా ఉన్నాయి. అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. విష్ణు శర్మ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు కొంచెం పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సినిమాను ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, నిన్ను కోరి వంటి చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ నుంచి వస్తున్న రెండో సినిమా కావడం వలన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా మొదలైనప్పటి నుంచి నెమ్మదిగా సాగుతూ మెల్లమెల్లగా ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తొలి అర్ధభాగం ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చైతు మరియు అంశుల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి. మొదటి అర్ధభాగం పూర్తయ్యేసరికి సమాంత పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో చైతు మరియు సమాంతాల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి. అయితే నెమ్మదిగా ఒకే ఫ్లో సాగడం వలన కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కథానుగుణంగా చోటు చేసుకునే చిన్న ట్విస్ట్, డిప్రెషన్లోకి వెళ్లిన చైతుని తిరిగి మార్చడానికి ప్రయత్నించే అంశాలు ఆ నేపథ్యంలో సమాంత నటన ఆకట్టుకుంటాయి. ఇక చైతు మరియు శామ్ల మధ్య సాగే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం మీద భార్యాభర్తల మధ్య ఉండే బంధంకున్న ప్రాముఖ్యత, వివాహ జీవితంలో వారిద్దరికీ మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండాలో అన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు శివ నిర్వాణ. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే సినిమా అలరించేలా ఉందని చెప్పొచ్చు. చూసారు కదండి, ఇది మజిలీ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. దిస్ ఇస్ శ్రావంతి సైనింగ్ ఆఫ్. బాయ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.